కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మహా శివపురాణ ప్రవచన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నగరంలోని పాత బజార్ శివాలయంలో శివ మహాపురాణ ప్రవచన కరపత్రాలను విడుదల చేశారు. ప్రముఖ వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. హరిహరానంద సేవా సమితి గిరిజా గోశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కరీంనగర్లోని వైశ్య భవన్లో ప్రవచనం నిర్వహించనున్నారు. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ శ్రీ శివ మహాపురాణ ప్రవచనం చేపట్టనున్నారు. అనంతకోటి బ్రహ్మాండాలలో శివునితో సమానమైన దైవం లేదని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. శివపురాణంలో శివుని విశేష అంశాలను తెలియజేశారని గుర్తు చేశారు. దేశంలో శివభక్తులు అనేకులుగా ఉన్నారని తెలిపారు. చివరి రోజు 20వ తేదీన శివ కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమాలను సుసంపన్నం చేయాలని కోరారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివ మహాపురాణ ప్రవచనం చేపట్టామని గిరిజా గోశాల సమితి కార్యదర్శి చల్ల మోహన్ రెడ్డి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్తీక మాసంలో శివుని కథల ద్వారా పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఆశుతోషుడైనటువంటి శంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రలైన శివభక్త కథలతో కూడుకున్నటువంటి శివ మహాపురాణాన్ని మన కరీంనగర్లోని గాంధీ రోడ్డులో ఉన్నటువంటి వైశ్య భవనంలో ఈ నవంబర్ 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఉదయం 10:30 నుండి 1:30 వరకు ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ విషయాన్ని శివునికి సంబంధించిన అనేక విషయాలు మీరు తెలియజేయాలి అని హరిహరానంద సేవా సమితి గిరిజా గోశాల సమితి సభ్యులు అడగడం వలన గౌరీశంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రలమైన మేము ఆ ప్రవచన కార్యక్రమాన్ని చేయదలిచినాము. అందుకని భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సూచన. ఈ నెల కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మా గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ పురాణ మహేశ్వర శర్మ గారిచే గాంధీ రోడ్లో గల వైశ్య భవన్లో శివ మహాపురాణము మరియు శివ కథలకు సంబంధించినటువంటి ప్రవచనం ఉంటుంది. కావున భక్తులందరూ సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరంతా విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కార్తీక మాసంలో శివుని యొక్క కథలు వినడం వలన కలిగే లాభాలు కలిగేటువంటి ప్రయోజనాల గురించి వివరంగా